हेलो ऑल वेलकम टू दि मास्टर्स एजुकेशन यूट्यूब चैनल नेनु मी सत्य ई वीडियो लो मनम वच्चेसी सो सीपी गेट वेब ऑप्शन संबंधी विद्दर गुरिंचि अयिते प्रत्येकंगा मात्लाडुकुंदाम सो वीलेवरंटे ऑलरेडी फस्ट पेज लो सीट वच्ची सेकंड पेज की स्लाइड अय्ये विद्यार्थुलु अंड सेकंड एंटी अंटे फस्ट पेज लो असले सीट अलर्ट कानि विद्यार्थुल गुरिंचि अयिते क्लियर कट तेलुसुकुंदाम सो इक्कड फस्ट पेज लो सीट वच्चिन विद्यार्थुलु इप्पटिकी कूडा सेम क्वेश्चन अनेदी रिपीट चेस्तुन्नारु दानि कोसमे सो नेनु ई वीडियो अयिते चेस्तुन्नानु अदेंटंटे फस्ट पेज लो अन्ना नाकु कोटि वुमेन्स लो सीट वच्चिंदि सो प्रेजेंट नेक्स्ट वेब ऑप्शन पेटेटप्पुडु कूडा कोटि वुमेन्स इव्वाला वेब ऑप्शन लो अंटुन्नारु सो मीरु कोटि वुमेन्स लो सीट वच्चिनप्पुडु అందులో జాయిన్ కాకుండా మళ్ళీ సెకండ్ పేజ్ కి వెళ్తున్నారంటే సెకండ్ పేజ్ లో ఖచ్చితంగా కోటి ఉమెన్స్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు కానీ దానికంటే బెస్ట్ కాలేజెస్ పెట్టుకోండి ఎందుకంటే మీకు ఆల్రెడీ కోటి ఉమెన్స్ లో వచ్చింది కాబట్టి మీరు ఇన్ కేస్ ప్రైవేట్ కాలేజెస్ గాని అండ్ సబ్ క్యాంపస్ వేరే డిఫరెంట్ డిఫరెంట్ సబ్ క్యాంపస్ లో పెట్టినప్పుడు అందులో ఖచ్చితంగా వస్తుంది కానీ కోటి ఉమెన్స్ కంటే బెస్ట్ అయితే కాదుగా సో మీరు ఏం చేయాలి అంటే సో మీరు పెట్టాల్సింది కూడా ఏంటంటే దానికంటే హై లెవెల్ కాలేజ్ మాత్రమే ఒకటి మాత్రమే చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ప్లేస్ లో స్లైడ్ అయ్యే విద్యార్థులు ఒక కాలేజ్ లో సీట్ వచ్చి అది నచ్చక వేరే ఏ కాలేజ్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో స్పెషల్ ఆ కాలేజ్ ఒకటి పెట్టండి ఇన్ కేస్ ఆ కాలేజ్ లో రాకపోతే మీకు ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన కాలేజ్ అనేది సీట్ అలాగే ఉంటుంది ఎప్పుడు ఉంటుంది సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ సబ్మిట్ చేసి ఉంటే సో ఆన్లైన్ పేమెంట్ చేసి ఉంటే సో ఈ విధంగా అయితే మీకు సీట్ అనేది ఉంటుంది సో అది చేయనట్లయితే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది సో ఇప్పుడు సెకండ్ ప్లేస్ కు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ప్లేస్ లో సీట్ వచ్చిన వారు చేయాల్సిన పని ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే కాలేజ్ అనేవి మీకు నచ్చుతున్నాయా లేదా వన్స్ మీరు ఆ కాలేజ్ పెట్టినట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాక సెకండ్ ప్లేస్ లో మీకు సీట్ వస్తే ఆ కాలేజ్ నచ్చలేదు నేను ఫస్ట్ ప్లేస్ కు వెళ్తాను అంటే సో మీకు నో ఛాన్స్ అమ్మా అలాంటిదైతే సో ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే సో ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది వదిలేసుకోనైనా సరే సెకండ్ ప్లేస్ లో వచ్చిన సీట్ లో నేను జాయిన్ అవుతాను అనుకుంటే మీరు జాయిన్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోటి ఉమెన్స్ లో వచ్చింది దానికంటే బెస్ట్ మనకి ఏంటంటే యూనివర్సిటీ ఉంది సో యూనివర్సిటీలో మీకు రావచ్చు రాకపోవచ్చు నో హోప్ యూనివర్సిటీ కాకుండా వేరే కాలేజెస్ పెట్టి తర్వాత సఫర్ కాకండి మీరు స్లైడ్ అయ్యే వాళ్ళు మీకు ఆల్రెడీ ఒక ఆధారం అయితే ఉంది సో దానికంటే బెస్ట్ మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నించండి సో ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్ లో సీట్ రాని విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ ప్లేస్ లో వీరికి సీట్ ఎందుకు రాలేదు అంటే వీళ్ళు చేసిన మిస్టేక్స్ క్లియర్ కట్ గా చెప్పాలి అంటే సో వీళ్ళ ర్యాంక్ అనేది బెస్ట్ ర్యాంకే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చూసిన కామెంట్ సెక్షన్స్ ప్రకారం 100 లోపు ఉన్న స్టూడెంట్సే ఉన్నారు ఆల్మోస్ట్ సో వీళ్ళకి 100 ర్యాంక్ ఉందని వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ రెగ్యులర్ కాలేజెస్ పెట్టుకోవడం అదే విధంగా మెయిన్ క్యాంపస్ మాత్రమే పెట్టుకోవడం లాంటివి చేయడం వల్ల సో వెబ్ ఆప్షన్స్ లో అయితే వీళ్ళకి సీట్ రాలేదు సో డ్యూ టు రీజన్స్ ఏంటి అంటే కట్ ఆఫ్ అనేది ఓపెన్ కేటగిరీ ప్రకారం అయితే సో నార్మల్ గా ఒక 20 లోపు అయితే కట్ ఆఫ్ అవుతుంది ప్రతి సబ్జెక్ట్ లో ఇన్ కేస్ గట్టిగా ట్రై చేస్తే 25 వరకు వస్తుంది ఓపెన్ కేటగిరీలో వచ్చేసి సో ఇక్కడ 25 నుంచి మీ ర్యాంక్ అనేది ఒక 30 లోపు ఉందంటే ఖచ్చితంగా మీ కేటగిరీ వాళ్ళు ఒక్కరన్నా ఉంటారు కదా సో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ సీట్ అనేది సో మీకు అక్కడ సీట్ రాదు మీరు సెకండ్ ప్లేస్ లో అదే క్యాంపస్ పెట్టేసి అదే స్ట్రాటజీ ఫాలో అయితే సీట్ వస్తుందని మనకు హోప్ లేదు సో నేనేం చెప్తున్నానంటే మీరు ఫస్ట్ ప్లేస్ లో ఏవైతే కాలేజెస్ పెట్టారో ఆ కాలేజెస్ లో అయితే మాక్సిమం అయితే హోప్ ఉండదు సెకండ్ ప్లేస్ లో వెబ్ ఆప్షన్స్ ఇస్తే సో వాటికి మించి అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి సో ఇక్కడ క్లియర్ కట్ గా చూడొచ్చు సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే మనకు జియోగ్రఫీ అని ఉంది సో జియోగ్రఫీ సబ్జెక్ట్ లో ఏంటంటే ఫస్ట్ టైం కూడా 2 కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది తను సో ఇప్పుడు కూడా ఏంటి అంటే నేను సజెషన్ చేసిన తర్వాత కూడా సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సో సైన్స్ సంబంధించి ఏదైతే మెయిన్ క్యాంపస్ లో ఉన్న 2 కోర్సెస్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ మాత్రమే చూస్ చేసుకున్నాడు తన ర్యాంక్ వచ్చేసి ఏంటి అంటే 40 ప్లస్ ఉంది సో 40 ప్లస్ ర్యాంక్ లో ఖచ్చితంగా సీట్ వస్తుంది అంటే ఫస్ట్ ప్లేస్ లోనే రాలేదు సో ఇప్పుడు ఎలా వస్తుంది సీట్ వచ్చిన వారైతే క్యాన్సిల్ చేసుకోరు కదా మెయిన్ క్యాంపస్ లో రెగ్యులర్ లో కానీ సెల్ఫ్ ఫైనాన్స్ లో కానీ సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ లో వచ్చిన అతను ఏం చేస్తాడంటే రెగ్యులర్ ట్రై చేస్తాడు రెగ్యులర్ గా వచ్చిన అతను అయితే డ్రాప్ అవ్వడు కదా సో ఈ విధంగా ఏంటి అంటే సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అయితే సో ఏంటి ఇట్లాంటి మిస్టేక్స్ అయితే చేయకండి కొన్ని ఏవి కాలేజెస్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి సో మీకు ప్రియారిటీ ప్రకారం ఏంటి మెయిన్ క్యాంపస్ లో చూస్తారు ఫస్ట్ తర్వాత రెగ్యులర్ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత మీరు పెట్టిన కాలేజెస్ ప్రకారమే వస్తారు ప్రియారిటీ అనేది ఇన్ కేస్ మీకు ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా క్యాంపస్ లోనే ఇస్తారు సెకండ్ ప్లేస్ లో కానీ ఇలా అయితే మాక్సిమం ఛాన్స్ లేదు కాబట్టి కొన్ని కాలేజెస్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి సో తర్వాత నాకు సీట్ రాలేదు సెకండ్ ప్లేస్ లో కూడా అనే ముచ్చట్లయితే సో నేను వినకూడదు అనుకున్నాను సో ఇది మనకి సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి